Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి బాటలోనే జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి అద్వితీయ ప్రతిభతో రాణిస్తున్న ఆణిముత్యం. తండ్రి మరణం, ప్రత్యర్థుల కుట్రలు, ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడి తన తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే విజయం సాధించారో ఆయన పెద్ద కుమార్తె హర్షారెడ్డి కూడా ప్రతికూల పరిస్థితుల మధ్య తన ప్రతిభను సాటుకుంటున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో తన ప్రతిభతో సీటు సంపాదించారు. అక్కడ మాస్టర్ డిగ్రీ చేసేందుకు ఆమె బయలుదేరి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాధించారు. దాంతో హర్షారెడ్డి యూనివర్సిటీలోని ప్యారిస్ క్యాంపస్లో మాస్టర్ డిగ్రీ చేయనున్నారు. దానికోసం ఆమె ఈ నెల 25వ తేదీ ప్యారిస్ వెళ్లనున్నారు. తన కుమార్తెను ప్యారిస్ పంపించేందుకు మంగళవారం సీఎం జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యారిస్కు విమానాలు లేకపోవడంతో బెంగళూరు నుంచి ఆమెను ప్యారిస్ పంపనున్నారు. ఇంతకు ముందు ఆమె ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో చురుకు, ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చదువుకునే రోజుల్లోనే తాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తండ్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం లాంటి ఘటనలను చూసిన ఆమె వాటన్నింటినీ తట్టుకుని చదువు మీద దృష్టి కేంద్రీకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివిన హర్షారెడ్డికి కొద్ది రోజుల క్రితం అమెరికాలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా జాబ్ ఆఫర్ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె ప్యారిస్ వెళ్లి ఇన్స్టిట్యూట్స్ లో మాస్టర్ చదవాలని నిర్ణయించారు. ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ప్యారిస్ లోని ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి. కరోనా తర్వాత ప్యారిస్ లో క్యాంపస్ ఓపెన్ అయినట్లు సమాచారం రావడంతో హర్షారెడ్డి అక్కడకు వెళ్లనున్నారు. ఈ నెల 25వ తేదీన సీఎం జగన్ భార్య భారతితో కలిసి బెంగళూరుకు వెళ్లనున్నారు. హర్షారెడ్డిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత 26వ తేదీన బెంగళూరు యలహంకలోని తన నివాసంలో ఉంటారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. కరోనా వైరస్ సమయంలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం దాటి బయటికి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో జూన్ 2న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని ఆయన అనుకున్నారు. అయితే ఆ భేటీ సడన్ గా వాయిదా పడింది. దీంతో జగన్ పర్యటన రద్దయింది. ఇప్పుడు తన కుమార్తె కోసం జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో తొలిసారి రాష్ట్రం దాడుతున్నారు. వైఎస్ జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి కూడా విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ప్రతిష్టాత్మక నోటర్డామ్ యూనివర్సిటీలో వర్షారెడ్డికి సీటు లభించింది. వైఎస్ జగన్ దంపతులు స్వయంగా అమెరికా వెళ్లి కుమార్తెను నోటర్డామ్ యూనివర్సిటీలో చేర్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన వ్యక్తిగత హోదాలోనే అమెరికాకు వెళ్లొచ్చారు. ఈసారి కూడా ఆయన బెంగళూరు వెళ్లడాన్ని వ్యక్తిగత పర్యటనగానే భావిస్తున్నారు. బెంగళూరులోని యలహంక నివాసానికి వెళ్లనుండడం 4 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అవుతుంది.